Subscribe now and press the bell icon. Never miss an update. Hi friends, welcome to our channel. ఇక్కడ మీరు చూస్తున్నది తొండమాన్పురం. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేతుడిగా ప్రసన్న వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తారు. చాలా చోట్ల శ్రీవారు నిల్చున్న స్థితిలో కనిపిస్తే ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో దర్శనమిస్తారు. కలియుగ దైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకి సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి సప్తగిరులపై శ్రీనివాసుడి ఆలయాన్ని పూర్తి చేస్తాడు. ఆలయ నిర్మాణం తర్వాత ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి తొండమానుడు శ్రీనివాసుని దర్శనం చేసుకునేవాడు. కాలక్రమంలో ముసలితనం వల్ల తిరుమలకు వెళ్ళలేకపోతాడు. దీంతో అతను శ్రీవారిని మొరపెట్టుకుంటాడు తనకు దర్శనం ఇవ్వమని. అప్పుడు తొండమాన్ చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభుగా ఉద్భవించారు. ఒక చేతిలో యుగముద్ర, మరొక చేతిలో అభయహస్తం కలిగి ఉండటంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా ప్రసన్న వెంకటేశ్వరుగా దర్శనమిస్తారు. ఈ తొండమాన్ పురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము చాలా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారని చరిత్ర తెలియజేస్తున్నది. ఈ ఆలయం చాలా ప్రాముఖ్యత కలిగినది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.